రేప పోలాల అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు ఎవ్వరికీ తెలియకుండా యాలుకలు మరియు లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకోపోయే పరిహారాన్ని కాని పాటించారంటే వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి బిచ్చగాడైనా సరే అపర కుబేరులు అవ్వడం ఖాయం. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మనం పోలాల అమావాస్యకి సంబంధించిన కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఈ శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు. ఈ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉన్నది. ఈ పోలాల అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం చేసుకుంటారు. ఈ విధంగా వ్రతంగాని చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏమన్నా పనులు ఆలస్యంగా అవితే ఆ పనులన్నీ తొందరగా అయ్యి పనుల్లో విజయం లభిస్తుంది. పోల అంటే ఎద్దు అని అర్థం. ఒకానొకప్పుడు శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు వచ్చి శివుడికి సహాయం చేస్తాడు. ఆ సేవకు మెచ్చిన పరమేశ్వరుడు ఎద్దులను పోల అనే పేరుతో పిలిచి శ్రావణ బహుళ అమావాస్య రోజున వీటిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని వరాన్ని ఇస్తాడు. ఈ కారణంగా దగ్గరలో ఉన్న ఎద్దుని మనం పసుపు కుంకుమలతో పూజించి 11 ప్రదక్షిణాలు కాని చేస్తే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి. అదే విధంగా ఆ రోజు మనం ఎద్దుకి తీపి పదార్థాన్ని మనం పెట్టాలి, లేకపోతే ఆకుపచ్చ రంగులో ఉండే గడ్డిని మనం పెట్టాలి. ఒకవేళ తీపి పదార్థం కానీ మనం ఇంట్లో ఏమీ చేయకపోతే బెల్లమైనా సరే మనం సమర్పించవచ్చు. ఈ విధంగా కానీ మనము ఈ పోలాల అమావాస్య రోజు ఎద్దులకి కానీ తీపి పదార్థం కానీ సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పోలాల అమావాస్య రోజు గ్రామాల్లో ప్రత్యేకించి కష్టం చేసే ఎద్దుకి పూర్తిగా విశ్రాంతిని ఇస్తారు. ఈ పోలాల అమావాస్య రోజు పోలేరమ్మను పూజిస్తారు. అదేవిధంగా గ్రామ దేవతైన లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని కూడా ఆరాధిస్తారు. లక్ష్మీ తిరుపతమ్మకి ఇష్టమైన నైవేద్యం చీర సారలను పెడతారు. ముఖ్యంగా నైవేద్యం కింద పెరుగన్నాన్ని నివేదిస్తారు. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ విధంగా కానీ ఆ పోలాల అమావాస్య రోజు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఈ పోలాల అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు మనం ఆ పోలాల అమావాస్య వ్రత కథను తెలుసుకుందాం. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది. అలా 6 జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది సుగుణ. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు మనం చేసుకోవాలి. పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గును వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి
పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుణ్ణి పూజించి ఆ తర్వాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని కాని సంతాన లక్ష్మీదేవిని కాని ఆవాహన చేసి షోడసోపచారాలతో అర్చించి తొమ్మిది పూర్ణం బూరెలు ఆమెకి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత ఒక తోరాన్ని కందముక్కకు కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే ఆమె సంతానం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణం బూర పూర్ణ గర్భానికి చిహ్నం, అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వీకులు. కనుక సంతానం లేని వారు ఈ పోలాల అమావాస్య రోజు ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతారు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రేపు పోలాల అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు రాత్రి అందరూ నిద్రించాక మూడు యాలుకలు మరియు లవంగాలను తీసుకొని ధూపాన్ని వేయాలి. ఈ విధంగా వచ్చే పొగని మీరు ఇంట్లో నలమూలలా చూపించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక వాళ్ళకి ఆ రోజు నుంచి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది.